హాయ్ ఫ్రెండ్స్, అందరికి అస్సలాము అలైకుం. తెలుసు కదా అమ్మగారు, అదే అమలాపురం ఒక యాక్సిడెంట్ కేసు పెట్టాను కదా. ఈ అమ్మగారికి అదే ఆర్థిక సహాయం కోసం వాళ్ళ పిల్లకాయలకి యాక్సిడెంట్ అయిందని పెట్టాము. వాళ్ళకి ఫోన్పే వచ్చి 60,150 రూపాయలు ఫోన్పే పడింది ఈ అమ్మగారి వాళ్ళ కొడుకు పేరు మీద. తర్వాత మా దగ్గరకు వచ్చిన అమౌంట్ 207 దినాలు వచ్చింది. ఆ 207 దినాలు ఇండియా లెక్క 55,890 రూపాయలు మొత్తం టోటల్ కలిపితే 116,040 రూపాయలు. 116,040 రూపాయలు. 40 రూపాయలు. ఈ 116,040 రూపాయలు వీళ్ళిద్దరికి, ఈ ఇద్దరు తల్లులకి పంచుతున్నాము. సురేంద్రకు వచ్చి 58,000, తర్వాత రాజు రాజు అనే పిల్లకాయకు వచ్చి 58,000. వీళ్ళిద్దరికి చెరో సగం పంచుతున్నాము. అమ్మ ఏమ్మా ఇప్పుడు మీరు సంతోషం కదా? సహాయం చేశారు, మీ అందరికి రుణపడి ఉంటాను బాబా. అడుగుతుండగానే బిడ్డలు తిరిగి సహాయం కోరారు, సహాయం కోరితే అందరూ అర్థించారు, అందరూ సహాయపడ్డారు. మీ అందరికి కృతజ్ఞతలు అయిపోతుందని బాబా. బిడ్డ బిడ్డకి కాలిపోయినా ఏదో కష్టాల్లో ఉన్నారు, ఆదుకోమని అడిగితే అందరూ ఆదుకున్నారు. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను బాబా. నాకు బిడ్డల్ని కొంచెం కొంచెం సాయం చేసిన వాళ్ళే కదా మీరు, ఎంత కష్టంలో ఉన్నాను అందరూ కలిపసి చేశారు. మీ అందరికీ చేతులు ఎత్తి నా నమస్కారాలు ఎడుతున్నాను బాబా. మీ అందరూ సహాయం చేసినందుకు ఎంతో కృతజ్ఞతలన్నీ బతికితాను. బతికినంత కాలం మీ అందరినీ గుర్తుంచుకుంటాను బాబా. ఇంత కాదు కష్టంలో ఆదుకున్నాను. ఫ్రెండ్స్, ఈ బిడ్డలకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. అమ్మా తీసుకుని నీ బిడ్డలకు వచ్చిన అమౌంట్ అక్షరాల 58,000 ఏనా ఇచ్చేసావా? 58,000. సంతోషం కదమ్మా. సరేనా? అయ్యో పర్లేదమ్మా, సరే బాధపడకు. సరేనా? బాధపడకు, మంచి రోజులు వస్తాయి. సరేనా? ఓకే. కొడుకు పెంచుతాడా? ఫ్రెండ్స్, పాపం ఈ అమ్మగారికి గత 6 నెలలింటి జీతం కానీ లేదు పోయేటోడు. పాపము వీళ్ళ పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. ప్లీజ్ దయచేసి ఇలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతో అంత సహాయం చేద్దామని మేమందరం ముందుకు వస్తున్నాం. దయచేసి ట్రోలింగ్లు ఆపండి ప్లీజ్. ఇలా గోడు తెగులుతుంది మీకు నేను చెప్తున్నాను, ఇలా గోడు ఖచ్చితంగా తెగులుతుంది. దయచేసి ట్రోలింగ్లు ఆపండి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళకి ఏదో మా చాతనైన సహాయం చేద్దామని చెప్పి మేము ముందుకు వస్తున్నాము.